Hi friends, welcome to my channel Madhumashupwithhubby. Actually, meek cheppanu kada ante last video lo chusaru kada ma hubby dinner biryani dinner ikkada loser ikkada aa varaledu re phone le ee sariki ma vaaru gelcharandi kabatti ayana adigaru డోనట్స్ ఉంటాయి కదా, తెలుసు కదా, అరౌండ్ గా మనకైతే మా వెంకటగిరిలో ఎక్కడ దొరకవు జనరల్ గా. మన వెంకటగిరిలో దొరకవు, హైదరాబాద్ బెంగళూరు సైడ్ ఉంటుంది. బాగా లాంగ్ గ్యాప్ వచ్చింది ఊరికి. మేము జనరల్ గా మేము కొత్త బేకరీ ఓపెన్ చేస్తే వెళ్తాం ఖచ్చితంగా. అలాగే ఇక్కడ డిలైట్ కేక్ హౌస్ అని ఒక కొత్త షాప్ ని ఓపెన్ చేశారు, బేకరీ అన్నమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్తే అక్కడ అన్నీ దొరుకుతున్నాయండి, పిజ్జాస్, డోనట్స్, కేక్స్, కూల్ కేక్స్, ఎగ్లెస్ కేక్స్. గుడ్ ప్రైస్, మెయింటెనెన్స్ ఇస్ వెరీ నైస్. బట్ ఏసీ లేదు, నార్మల్ కూల్ టెంపరేచర్లోనే ఉంది, కానీ టేస్ట్ బాగుందండి. ఫ్యాక్ట్ నేను డోనట్ తిన్నా కదా చాలా లాంగ్ తర్వాత, సూపర్ సూపర్ అని చెప్పను కానీ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. అదే మళ్ళీ అడిగారు కాబట్టి ఇప్పుడు మా వారిని అక్కడికి తీసుకుని వెళ్తున్నాను. చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. అందులో మెయిన్ మా ఆయన చేసిన ఒక ప్లాన్ చెప్పనా, ఈ సాక్తో నెల్లూరు కానీ తిరుపతి కానీ వెళ్ళాలి అనుకున్నాము. అంటే ఖచ్చితంగా నేనే తీసుకొని వెళ్ళాలి కదా, నా అమౌంట్ పెట్టి కాబట్టి మా వారికి నేనే తీసిచ్చాలి. సరే, ఎలా దేవుడి దయవల్ల మన ఊరిలోనే డొనట్స్ దొరుకుతున్నాయి కాబట్టి వెళ్తున్నాము. మా వారికి తీసిస్తాను, ఎందుకంటే నేను లూజర్ కాబట్టి. ఊరికి వెళ్ళామండి బేకరీ మేము చూద్దామని, అక్కడ లక్కి తగిలింది కాబట్టి టెండర్ వేసాము. పర్లేదండి, ఈసారి తీర్చేద్దాం అట్లా అట్లా. కాబట్టి మన బైక్ చెప్పిందండి, గెలిస్తే 10 లక్షల్లో ఎంత చేస్తాం. కాబట్టి మేము వెళ్తున్నాము, మీరు వచ్చేయండి. మా ఊరు నైట్ లొకేషన్ కూడా ఒకసారి చూడండి, పాత బస్ స్టాండ్ ఏరియా ప్లస్ తూర్పు వీధి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఎస్పెషలీ సంక్రాంతి రోజు వెంగడగిరి టౌన్ మొత్తానికి అతి పెద్ద భోగి వేసి ఒక ప్లేస్ చూపిస్తాను మీకు, అది చూసేసి ఎంజాయ్ చేసేయండి. ఇంకెందుకు అలసం, లెట్స్ గో, బై, వి మీట్ దేర్. ఇది ఫ్రెండ్స్ మా ఊరి నైట్ లొకేషన్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. పూల మార్కెట్స్, కూరగాయలు అమ్ముతున్నారు, బట్టల షాప్స్, బొకేస్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే, నేను చెప్పాను కదా మా ఊర్లో సంక్రాంతికి అతిపెద్ద భోగి వేసే ప్లేస్ ఇదే అండి, పాత బస్టాండ్ ఏరియా. అక్కడ కనిపిస్తుంది కదా అది బాబా టెంపుల్. ఇలా మనం రైట్ టర్నింగ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే కనిపించేంత దూరంలో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తాన్ని తూర్పు వీధి అంటారు. కొంచెం ముందుకు వస్తే నియర్ టు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో కలివేలమ్మ గుడి ఒకటి ఉంది, దాని పక్కనే అండి ఈ డిలైట్ కేక్ హౌస్. ఇక్కడే అండి డోనట్స్ దొరికేది మా వెంకటగిరిలో. చూసారు కదా మా వారు పరిగెస్తున్నారు నాకంటే ముందు. చూడండి చుట్టూ ఉన్న వాతావరణం బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూసేసి వచ్చేద్దాం. మా వారికి వెల్కమ్ చెప్పాను లోపలికి రమ్మని చెప్పి. తర్వాత ఇక్కడున్న కుకీస్ చూద్దాము ఎలా ఉంది ఏంటి బేకరీ అనేసి కొంచెం ముందుకెళ్ళాము. అన్నీ ఉన్నాయండి, బిస్కెట్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, కూల్ కేక్స్ ఉన్నాయి, పిజ్జాస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్నెస్గా ఉందో కదా, నాకైతే చాలా నచ్చిందండి. ఇదిగో ఇవే డోనట్స్, ఇవే నాకు కావాల్సినటివి. ఇంకెందుకు ఆలస్యం, తీసుకునేసాం మేము. మా వారికి కూడా ఇచ్చేసాను ఏంటి రేటు, మా వారు ఒకటే తీసుకున్నారు, ఎద్దులే ఎక్కువేమొద్దు అనేసి, ఎందుకంటే ఆల్రెడీ స్టమక్ ఫుల్గా ఉందని చెప్పి తీసుకున్నాము. ఇంకా వెయిట్ చేస్తున్నారు, హాయ్ చెప్తున్నారు చూడండి. ఓకే, ఇంకా మా వారు మాట్లాడేస్తారు వినండి. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మధ్యాహ్నం బెడ్ గెలిచా కదా, విన్నర్ బిర్యానీ డిన్నర్ అయింది కదా. సో మా ఆయన అట్లే ఒప్పుకుంది, ఓడిపోయినట్టు గిఫ్ట్ కాదు, ఏమిటో తెలుసుకోనింది. యాక్చువల్లీ నేను బయట తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్లో తిన్న డోనట్ వెంకటగిరిలో దొరకదు ఎక్కడ, కానీ ఇక్కడ దొరుకుతుంది వెంకటగిరి కలవేలమ్మ స్ట్రీట్ లైన్లో. డిలైట్ కేక్ హౌస్ అనే బేకరీ పక్కన స్టార్ట్ చేశారు, అక్కడ డెఫినెట్ డోనట్ దొరుకుతుంది 30 రూపీస్ పీస్. టేస్ట్ చేసి ఎలా అని చెప్తాను, తర్వాత మీకు రివ్యూ వస్తుంది కాబట్టి మీరు డైలీ కావచ్చు.
టేస్ట్ సూపర్ ఉంది. హాట్ హాట్ గా ఉంది. గుడ్ మెటీరియల్ ఏ మాత్రం దొరుకుతుందంటే గుడ్. ఫైనల్ గా మేము ఒక ఐస్ క్రీమ్ తీసుకొని బయలుదేరేసామండి.